కొత్తపేట పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది వారికి 2 నెలలుగా జీతాలు రావట్లేదని కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద గత 3 రోజులుగా దీక్ష చేపట్టారు. కొత్తపేట విచ్చేసిన ప్రభుత్వ విప్ చిర్ల వారు చేస్తున్న ఆందోళన గురించి తెలుసుకుని వారితో మాట్లాడి 4 రోజుల్లో వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాని లోకల్ ఉన్నటువంటి వాళ్ళు సర్దుకు నడుపుతూ ఉంటారు. అంతేగాని ఎక్కడ కూడా మొత్తాన్ని వదిలిపెట్టేసి పరిస్థితి ఎక్కడ ఉండదు. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వంలో 1-2 మనకి రావడం రెవెన్యూ డెఫిషిట్ అన్నదమ్ములు నమ్మకాలు వేశారు. నమ్మకాలు ఏంటంటే ఈ రాష్ట్రం ఇవ్వలేదు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, మరి ఆళ్ళు ఇవ్వలేదు. అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వస్తుంది. కానీ ప్రత్యేకంగా మిగిలిన పంచాయతీలు ఏమైనా ఉంటే అవసరం సర్పంచ్ వాళ్ళు ముందే అని అవసరం కొన్ని చేసి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎవరైతే మేము 3-4 ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఒక 2 డేస్ టైం ఇవ్వండి. రండి, జీవో గారు కూడా అంటే ఈ వెర్షన్ విన్నా కదా, ఆయన వెర్షన్ కూడా వినాలి కదా. అంచేత ఒక వెర్షన్ విని కోర్టు వెళ్ళి 2 వైపుల వెర్షన్ విని చెప్తారు తప్ప వైపు చెప్పలేదు. అంచేత మీ గౌరవం పాడైతే నేను మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించండి, అలాగే తీసుకో. ఎందుకంటే ఊరు బాగుంటుందంటే మీ ఊరు బాగుంటుంది, బాగుంటుందంటే ముందు మీరు బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఆ రకంగా ఎవరికిందో ఆ రకమైన మాటలు పడే విధంగా మేము కూడా యాక్సెప్ట్ చేయము. అవసరం ఆయన కూడా పిలుస్తాను, యూపీ అదేని పిలుస్తాను, పిలిచే మిమ్మల్ని కూడా పిలిచి దాన్ని ఎదురుకుండా సార్ట్ అవుట్ చేసే కార్యక్రమం అది వచ్చింది. ఏమో మీ గౌరవానికి లోటు ఉండదు. మరి ముగిస్తే ముందు 4 రోజుల టైం నా నాన్న నమ్ముకోండి, 4 రోజుల టైం ఉంటే మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది. మీకు చెప్తాను మీరు దానికి చెప్పారు. దాన్ని నా టైం